ఈరోజు పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర బైక్ దొంగతనం చేసే ముట్టని వచ్చేసి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. 8 మంది నేరస్తులను వచ్చేసి మనం ఈరోజు అరెస్ట్ చేశాము. వాళ్ళ దగ్గర నుంచి 30 మోటార్ సైకిల్స్, ఆ 30 మోటార్ సైకిల్ కూడా చూసేటప్పుడు చాలా కాస్ట్లీ మోటార్ సైకిల్స్. ఇవి 15 మోటార్ సైకిల్స్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, తర్వాత ఇది కాకుండా ఇంకా కూడా పల్సర్ అండ్ అదర్ టైప్ ఆఫ్ వెహికల్స్ అంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి మేము రికవరీ చేయడం జరిగింది. కస్టమర్స్కి తక్కువ ధరలకు వచ్చేసి అమ్మేసేయడం ఇదంతా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళకి తోడుగా ఏఐకి వచ్చేసి రిషి అని అతను, ఇతను అఫ్ఘానిలో ఉన్నాడు. ఇతను కూడా ఫోటో స్టూడియోస్ ఇదంతా కూడా పెట్టుకొని దాంట్లో ఈ ఫేక్ ఆర్సీ అంతా కూడా తయారు చేస్తారు. సో ఈ ఫేక్ ఆర్సీ అంతా కూడా తయారు చేసుకొని దీన్ని యూజ్ చేసుకొని ఈ వెహికల్స్ని వచ్చేసి తక్కువ ధరల్లో వచ్చేసి వీళ్ళు అమ్మేస్తుంటారు. ఈ దీంట్లో మెయిన్గా మనం చూసేటప్పుడు 2 విషయాలు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ వెహికల్స్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ లాక్ చేయడం అంతా కూడా ప్రాపర్గా చేసుకోవాలి. ఈ వెహికల్స్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ లాక్ చేయడం అంతా కూడా ప్రాపర్గా చేసుకోవాలి. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే సెకండ్ వచ్చేసి బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసేటప్పుడు ఎవరైనా తక్కువ ధరల్లో తక్కువ ప్రైజ్కి వెహికల్ అమ్ముతారంటే ఇమ్మీడియట్గా మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఇది స్టోలన్ వెహికల్ అని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఓఎల్ఎక్స్, తర్వాత క్విక్కర్, ఇలాంటి వెబ్సైట్స్లో వచ్చేసి ఇలాంటి వెహికల్స్ అంతా కూడా వాళ్ళు అమ్ముతారు. దాంట్లో కూడా ఏం చెప్తారంటే నాకు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నేను తక్కువ ధరలకు అమ్ముతాననే విధంగా వాళ్ళు నమ్మిస్తారు. నమ్మించి ఇలాంటి దొంగతనం చేసిన వెహికల్ని కూడా అమ్మేస్తున్నారు. సో అలాంటి దాని మీద కూడా పబ్లిక్ ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, తర్వాత ఈ పబ్లిక్ ఎక్కువ ఉన్న చోట్ల కూడా సీసీ కెమెరా అరేంజ్ చేయడం అనేది మీద కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి ఒక పెద్ద డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తున్నాము. పీలేరు టౌన్లో కూడా చాలా వరకు కెమెరాస్ అంతా కూడా అమర్చాము. ఇంకా కూడా అన్ని మేజర్ టౌన్స్ల ఏరియాలో కూడా ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ అనేది కూడా మేము డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తున్నాము. అలాంటి మనం చేసేటట్టు ఉన్నట్టయితే ఇలాంటి అఫెన్స్ జరగడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. వన్స్ జరిగినా కూడా నేరస్తులను వచ్చేసి మనం ఐడెంటిఫై చేయడానికి కూడా వీలుంటుంది కాబట్టి దాని మీద కూడా మేము డ్రైవ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము.